డెలివరీ మ్యాన్ గోస్ ట్యాక్సీ ఎపిసోడ్ లెవెన్ కథలోకి వెళ్తే యంగ్మెన్ ఇప్పుడు జియోన్తో మాట్లాడుతూ ఉంటాడు ఇలా మాట్లాడుతూ ఉన్న తర్వాత అయితే ఆ గెస్ట్ హౌస్కి ఎలా వెళ్ళారు వీళ్ళు అని చెప్పేసి క్యూజిన్ అనుకుంటాడు ఇలా అనుకున్న తర్వాత మరొక వైపు యుంగ్స్ మరియు యంగ్మిన్ ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేసుకుంటారు అయితే మనకి గతంలోకి వెళ్ళినట్టయితే గతంలో క్యూజిన్ ఒకసారి సెకండ్ ఎపిసోడ్లో ఒక వ్యక్తి చనిపోయాడు కదా ఆ వ్యక్తికి ఒకసారి కావాలనే చెప్పి ఒక సప్లిమెంట్ని ఇస్తాడు ఇలా ఇచ్చిన తర్వాత సరే అని చెప్పేసి ఆ సప్లిమెంట్ని తీసుకుంటాడు ఆ టానిక్ కళ్ళు తిరగడం మొదలవుతాయి ఇలా మొదలైన వెంటనే తను ఒక నిచ్చెన ఎక్కిన తర్వాత తను కింద పడి చనిపోతాడు ఇలా చనిపోయిన తర్వాత ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి కంగ్ జియోన్ వెళ్తుంది ఇలా వెళ్ళిన తర్వాత ఈ కేసులో చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి తను చాలా ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఉంటుంది ఇక ప్రస్తుతానికి వచ్చినట్టయితే అయితే జియోన్ చాలా ఎక్కువగా ఏర్చుకుంటూ ఉంటుంది ఎందుకంటే కట్టిపడేసింది క్యూజిన్ కాబట్టి అయితే అలా అయిన తర్వాత క్యూజిన్ వస్తాడు డ్యూ క్యూజిన్ వచ్చిన తర్వాత నీకు తెలుసా మీ అమ్మ చనిపోయినప్పుడు నేను చంపేశాను కానీ నువ్వు నన్ను నాడుతుంటే ఎంత సూపర్గా ఉందో అయినా నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు నువ్వు ఇక్కడికి ఎలా వెళ్ళావు అంతా ఎలా జరిగింది అని చెప్పేసి అలాగే మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని చంపేసింది కూడా నేనే నీ ట్యాక్సీ డ్రైవర్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని చంపేసింది కూడా చూసావా చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఎక్స్ప్రెషన్స్ అది ఇది అనుకుంటూ చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత అయితే చాలా ఎక్కువగా కోపం వస్తుంది సో నేను చంపేయాలనుకుంటున్నాను అని చెప్పేసి పెట్రోల్ మొత్తం పోసేసి అది మొత్తం తగిలిచ్చేసి వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోయిన తర్వాత జియోన్ అసలు ఏమీ అనకుండా ఉంటుంది చాలా ఎక్కువగా బాధపడుతుంది అప్పుడు జియోన్కి సడన్గా ఎక్కువగా పవర్స్ వస్తాయి అయితే ఫైర్ మొత్తం అంటుకున్నా సరే జియోన్ పవర్స్తో ఒక షీల్డ్ అనేది ఏర్పడుతుంది మరొక వైపు అదే టైంలో హ్యాంగ్స్ కూడా పోలీసులను తీసుకొని వస్తాడు అయితే పోలీసులు ఎలా వచ్చారు అని అంటే యొంగ్మిన్ మరియు హెంగ్సు ఇద్దరూ కలిసి ఒక యాప్ని ఇన్స్టాల్ చేశారు ఆల్రెడీ చాలా ప్రమాదంలో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే కాల్ ఎక్కువసార్లు చేసినా కలవకపోతే ఈ ట్రాకర్ని యూజ్ చేసి ఎక్కడున్నామో లొకేషన్ని కనుక్కోండి అని చెప్పేసి ఇద్దరు ఒకరిలో ఒకరి మొబైల్లో ఇంకొకరు లొకేషన్ని ట్రాక్ చేసుకోవడానికి ఒక యాప్ని పెట్టుకున్నారు అందుకే ఇప్పుడు హ్యాంగ్స్ ఎన్నిసార్లు కాల్ చేసిన యొంగ్మిన్ కాల్ లేవటలేదు కాబట్టి తను ఉన్న లొకేషన్కి పోలీసులను తీసుకొని వస్తాడు ఇలా వచ్చిన తర్వాత మరొక వైపు జీవన్ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే నా వల్లనే మీ అమ్మ చనిపోయింది అని చెప్పేసి యొంగ్ మిన్ దగ్గర చాలా బాధపడుకుంటూ ఉంటుంది మా నీ వల్ల మా అమ్మ చనిపోయింది అనుకోకు నువ్వు కూడా వ్యక్తిమే కదా ఇదంతా చేసింది డ్యూక్యూజిన్ తనని మనం ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాలి మనం ఒక లాగా అని చెప్పేసి అనుకుంటాడు ఇలా అన్న తర్వాత సరే అని చెప్పేసి అంటుంది జియోన్ అయితే నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పోలీసులు యొంగమిన్ని మరియు హొంగ్ని ఇద్దరిని వద్దు అని చెప్పేసి అంటారు ప్రమాదకరం అని చెప్పేసి అంటే ఆయన కూడా వాళ్ళు వినరు ఇలా అయిపోయి తర్వాత మరొక వైపు ఇప్పుడు నర్స్ హియూన్ మరియు డ్యూక్యూజిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నీకు తెలుసా నీకు తెలుసా నూనా నేను ఇదిన్ తర్వాత సైలెంట్ గా ఉండాలి అనుకున్నాను మొత్తం కానీ ఈ మీన్ వచ్చేసి టార్చర్ చేస్తున్నాడు అలాగే నేను పారిపోతే ఇప్పుడు పోలీసులు నేనే అని అనుకుంటారు అందుకే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పేసి డ్యూక్యూజిన్ అంటాడు ఇలా అన్న తర్వాత అసలు హియూన్కి పాస్వర్డ్స్ ఎలా దొరికాయంటే జంగువే పాస్వర్డ్స్ ఇచ్చాడు హియూన్కి తన ఇంటిది ఇలా అయిపోయిన తర్వాత ఎంతగానో పోలీసులు క్వశ్చన్ చేసినా సరే డ్యూక్యూజిన్ మాత్రం అసలు నోరు తెర తెరవడు నాకు ఏమీ సంబంధం లేదు ఇదంతా చేసింది ఎవరో కూడా నాకు తెలియదు నన్నే ఇరికియాలని చూస్తున్నాడు అని చెప్పేసి డ్యూక్యూజిన్ చెప్తాడు అయినా యొంగమిన్ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని కూడా అంటాడు అలా అయిన తర్వాత డ్యూ చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు అయితే తనని ఫాలో అవుదాం అని చెప్పేసి అనుకుంటారు జియోన్ కా తర్వాత మనకి ఎవిడెన్స్ కావాలంటే ఒకటే ఒకటి నా దగ్గర నా ఫోన్ని రిపేర్ చేపి అని చెప్పేసి అంటారు కొద్దిసేపు గొడవ పడ్డ తర్వాత యొంగమిన్ సరే అంటాడు ఇక రిపేర్ షాప్కి వెళ్ళిన తర్వాత రిపేర్ చేస్తుంటే జియోన్ మాయమైపోతూ ఉంటుంది సో దాంతో వద్దు అని చెప్పేసి అనుకుంటారు ఆ తర్వాత ఒక మంత్రగా దగ్గరికి వెళ్తారు అయితే ఇలా మంత్రగాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మంత్రగాడు తనకున్న పవర్స్తో యూస్ చేసి ఆ ఫోన్ గురించి చెప్తే ఫోన్ ఏమైనా చేస్తే నిజంగానే జియోన్ చనిపోతుంది అంటే జియోన్ చనిపోయింది కదా అందుకే ఆత్మ కదా అంటే నాకు తెలీదు జనరల్ ఏదైతే చెప్తాడో అదే నేను చెప్తాను జ నేను జోక్స్ట్ ఒక మీడియం మాత్రమే అని అనుకుంటారు మరొక వైపు డ్యూక్యూజిన్ ఇప్పుడు ఎలాగైనా సరే యొంగ్మిన్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని చెప్పేసి తన ట్యాక్సీలో ఒక సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేయడానికి చూస్తాడు అయితే యొంగ్మిన్ మరియు జియోన్ రాయితే మాట్లాడుకునేటప్పుడు ఎవరూ లేని టైం చూసేసి డూక్యూజిన్ వచ్చేసి యంగ్మిన్ యొక్క ట్యాక్సీలో ఆ కెమెరాని ఫిక్స్ చేస్తాడు ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఆ లైవ్ ఫీడ్ని చూసుకుంటూ ఉంటాడు డూక్యూజిన్ ఇలా అయిపోయిన తర్వాత అయితే ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు తనకు ఎవరు కనిపించరు కానీ యంగ్మెన్ మాత్రం జీయన్తో మాట్లాడుకుంటూ ఉంటాడు అయితే తనకేమైనా పిచ్చి పట్టిందా ఇలా మాట్లాడుతున్నాడు అక్కడ ఎవరు లేరు కదా అని చెప్పేసి డూక్యూజీని అనుకుంటాడు ఇలా అనుకున్న తర్వాత తను ఇప్పుడు వెళ్ళి జంగు గర్ల్ ఫ్రెండ్ని కలుస్తాడు నేను చెప్పాను కదా నా బాయ్ ఫ్రెండ్ మంచోడు అని చెప్పేసి జంగు అని చెప్పేసి అన్న తర్వాత సరే అని చెప్పేసి జంగు దగ్గరికి తన గర్ల్ ఫ్రెండ్ వెళ్తుంది ఇలా వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటారు ఇలా హక్ చేసుకుంటారు తర్వాత ఇదంతా చేసింది డ్యూక్యూజిన్ అని చెప్పేసి చెప్తారు అలాగే ఇదంతా నేరాలని ప్రతి ఒక్క నేరంని నీ మీద తోసేయాలి అనుకున్నారు అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా చంపారు అంటే తనకి చాలా ఎక్కువగా కోపం వస్తుంది ఇలా కోపం వచ్చిన తర్వాత తను ఒక ఈవిల్ స్పిరిట్ లాగా మారిపోయేటప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి తనని ఆపుతుంది ప్లీజ్ అంటే మేము నేను మరియు తను ఇద్దరం కలిసి పగ తీర్చుకుంటాం అనేది అలాగే న్యాయం చేస్తామన్న తర్వాత సరే మేమిద్దరం వెళ్ళిపోతామని చెప్పేసి ఇద్దరు బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు యొంగ్ మరియు జియోన్కి చాలాసేపు కన్విన్సింగ్ తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ఇంకా కూడా డ్యూక్యూజిన్ లైవ్ ఫీడ్ని చూస్తూనే ఉంటాడు మిన్ మరియు జియోన్ మాట్లాడుకునేది ఇలా అయిపోయిన తర్వాత డ్యూక్యూజిన్ ఒక ప్లేస్కి వెళ్ళి ఒక వ్యక్తికి మనీ ఇస్తాడు ఇలా మనీ ఇచ్చిన తర్వాత ఆ ప్లేస్ని ఉంచుతాడు పక్కకి అయితే ఇలా అయిపోయిన తర్వాత అయితే డౌట్ వస్తుంది అసలు మనం చేసే కొన్ని విషయాలు డూక్యూజిన్కి ఎందుకు అర్థమవుతున్నాయి అని చెప్పేసి మిన్కి డౌట్ వస్తుంది ఇలా అయిపోయిన తర్వాత మిన్ ఆ కెమెరాని పట్టుకుంటాడు ఆ కెమెరాని కింద వేసి తొక్కేస్తాడు ఇలా అయిపోయిన తర్వాత ఇక కావాలనే ఒక ట్రాప్ సెట్ చేయడానికి మిన్ మరియు జీహున్ ఇద్దరూ కలిసి ఇప్పుడు హియోన్ దగ్గరికి వెళ్తారు ఇలా వెళ్ళిన తర్వాత తనకి చాలా ఎక్కువగా వార్నింగ్ ఇస్తారు ఇలా వార్నింగ్ ఇచ్చిన వెంటనే తను హియోన్ పరిగెత్తుకుంటూ డ్యూక్యూజిన్ ఉన్న ఒక ప్లేస్కి గోదాంకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత నా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అంటే నీకు తెలుసా వాళ్ళ దగ్గర ఆ ఫొటోస్ ఉన్న రికార్డ్స్ ఉన్నాయని అంటే నువ్వు తప్పు చేసావు అయినా కూడా ఏమి రికార్డ్స్ ఏమి లేవు అని చెప్పేసి అంటారు ఇలా అన్న తర్వాత అక్కడికి తనని ఫాలో చేసుకుంటూ యొంగమిన్ మరియు జియోన్ ఇద్దరు వస్తారు ఇలా వచ్చిన తర్వాత డ్యూక్యూజిన్ మరియు యొంగ్మిన్ ఇద్దరూ కలిసి ఫైట్ చేసుకుంటూ ఉంటారు ఇలా ఫైట్ చేసుకుంటూ ఉన్న తర్వాత కానీ డ్యూక్యూజిన్ చాలా ఎక్కువగా యంగ్మిన్ ని కొడుతూ ఉంటారు అయితే జీవున్ని ఆప్ ఎంత ఆపాలి అనుకున్నా జీవున్కి అసలు పవర్స్ ఉండేవి అలాగే ముట్టుకోలేదు మనుషుల్ని కాబట్టి సైలెంట్గా ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత తర్వాత నువ్వు ఏంటి ఆ ఫోన్ని చాలా ప్రాణంగా కాపాడుతున్నావు అని చెప్పేసి ఆ ఫోన్ని తీసుకొని ఉంటాడు ఇలా తీసుకున్న తర్వాత నీకు ఒకటి తెలుసా ఇదంతా అయిపోయాక నేను హ్యాపీగా ఉండాలనుకున్నాను కానీ నువ్వు మధ్యలో వచ్చావు ఇప్పుడు నా ప్లాన్ మొత్తం చెడిపోయింది నీ వల్ల అని చెప్పేసి అనుకుంటాడు అయితే ఆ ఫోన్ని పడేయాలి అనుకుంటాడు అయితే ఈ ఫోన్ని పడేయాలి అనుకున్న వెంటనే అస్సలు కుదరదు అయితే సడన్గా ఇప్పుడు ఆ ఫోన్ని ముట్టుకున్న తర్వాత తనకి కూడా జియోని మా చూడడానికి అవకాశం ఉంటుంది సో నీకు ఈ ఫోన్ కావాలంటే మోకాళ్ళ మీద కూర్చో అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత తను మోకాళ్ళ మీద కూర్చొని చాలా ఎక్కువగా నో నో అని చెప్తాడు కానీ అయినా కూడా తన ఫోన్ని పడేస్తాడు ఇలా పడేసి చాలా ఎక్కువగా దూక్చు జిన్ నవ్వుకుంటూ ఉంటాడు అయితే చాలా ఎక్కువగా కోపం వస్తుంది ఆ ఫోన్ని ఆ మంటలలో నుంచి తీయాలని చెప్పేసి చాలా ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాడు కానీ అంతలోపే ఆ మంటల్లో ఫోన్ కాలిపోతుంది మరొక వైపు జీవన్ మాయమైపోతుంది అలాగే జియోన్ యొక్క బ్లడ్ రెగ్యులేషన్ మరియు హార్ట్ కూడా ఆగిపోయినట్టు మనకి స్క్రీన్లో కనిపిస్తుంది సో జియోన్ చనిపోయిందా ఇప్పుడు యంగ్మిన్ ఏం చేయబోతున్నాడు ఇదంతా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి